నమస్తే ఈరోజు ప్రేక్షకులందరికీ కూడా ఒక విశిష్టమైనటువంటి అతిథిని పరిచయం చేస్తున్నాం ఆమె ప్రియ రఘుప్రియ ఆమె మేడం గారు మరి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే ప్రముఖ సైకాలజిస్ట్ కూడా తనదైనటువంటి శైలిలో స్పష్టంగా నిర్భయంగా ఆమె అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో ఆమె దిట్ట ప్రేక్షకులందరికీ కూడా ఆమె మన చాలా ఛానల్స్ ద్వారా సుపరిచితం మరి అటువంటి రఘుప్రియ గారితో మీ అందరికీ కూడా ఒక చిన్న ఇంటర్వ్యూ మనకున్నటువంటి అనేకమైనటువంటి వేల మంది ధర్మ సందేహాలు ఉన్నాయి కానీ వాళ్ళు పాపం వ్యక్తం చేయలేకపోతారు పండిత పామర జనానికి రంజింపజేయగలిగేటటువంటి సమాధానాలు ఇవ్వడంలో మరి రఘుప్రియ గారు దిట్ట ఆమెతో మనం చూద్దాం నమస్తే అమ్మ రఘుప్రియ గారు అమ్మ ఇప్పుడు మనకి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు అటువంటి తిరుమల క్షేత్రం చాలా పవిత్రంగా మనం చూస్తాం అక్కడ మనము పువ్వులు పెట్టుకొని పాపం చాలామంది ఆడవాళ్ళు వెళ్తూ ఉంటారు తెలియక అటువంటిప్పుడు అక్కడ వాళ్ళు ధర్మోరక్షిత రక్షిత అని బోర్డు ఉంటుంది అలాగే ఇక్కడ పువ్వులు కూడా ఎవరు పెట్టుకోకూడదు అని ఉంటుంది అది రం మన గురుగారు అయినటువంటి రమణ దీక్షతుని గారు ప్రధాన పూజారి గారు తిటిడి మరి ఆయన అనేక సార్లు ఇది పెట్టుకోవడం మీద తన అభిప్రాయం చెప్పారు అయితే ఇంకా ఎంతమంది చెప్పినా ఇంకా చాలామంది చెప్తూ ఉండాలి మీరు మహిళ కాబట్టి మహిళలకు చక్కగా మీరు చెప్తే తొందరగా చేరిపోతుంది ఎందుకని అలా చెప్తారమ్మా ఈ స్వామివారి అక్కడ ఆ కొండపైన పువ్వులు పెట్టుకోవద్దు అని ఓం నమో భగవతి వాసుదేవాయ గోవిందా గోవిందా గోవిందాయ్ నమ ఇప్పుడు తిరుమల క్షేత్రం అనగానే అది ఎవరి సొత్తు ఇప్పుడు మన ఇల్లు మన సొత్తు అందులో ఉన్నవన్నీ మనవి ఇంకొకళ్ళు వచ్చి మన వస్తువు తీసి వాళ్ళు అనుభవించడం కానీ లేదా మన వస్తువు తీసి మనకే సమర్పించడం కానీ చేస్తే అది ఎట్లా అనిపిస్తుంది నా వస్తువు నాకే ఇచ్చావు కదా ఇందులో నీకేమి హక్కుంది అని ఎలాగైతే మనం భావిస్తామో ఆ తిరుమల క్షేత్రము మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆ పైన ఆ స్వామి పాదాల వరకు ప్రతి అంగుళం చెట్టు పుట్ట రాయి మట్టి బెడ్డ ప్రతిది ఆయన సొమ్మది అవును ఏడు కొండలు కానీ ఏదైనా సరే కొంతమంది అంటారు ఆయనకి ఏడు కొండలు ఎందుకు లేకపోతే అన్ని కొండలు ఎందుకు లేకపోతే ఆయనకి అదెందుకు ఇదెందుకు అని అంటారు ఇదేమైనా మన ఆయనకి ఇచ్చిన సొత్తా ఇదేమైనా మన సొంతంగా మన జేబులోంచి ఆ కొండల్ని ఇవ్వలేదు అవును అవునా రెండోది అక్కడ దాంట్లో కూడా మనంతరం మనం ఏమీ ఏర్పాటు చెయ్యలేదు ఆ అందులో ఉన్న ప్రతీది శాలిగ్రామమే చిన్న బెడ్డ ఇసుక రేణువు దగ్గర నుంచి స్వామివారు స్వయంగా నడచిన పాదధూళి తగిలిన ప్రదేశాలే తప్ప అదంతా ఆయనవే అందులో ఉన్న ప్రతీది ఆయనదే కాబట్టి ఆయన సొమ్ముని మనం అలంకరించుకుని ఆయన దగ్గరికి వెడితే ఎలా ఉంటుందంటే మన ఇంట్లో మన పట్టుబట్టలు కట్టుకుని మనకు ఎదురొచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి అక్కడ నాకు తెలిసినంత పరిధిలో ఆ స్వామివారి సొత్తుని మనంగా అలంకరించుకుని వెళ్ళడం అనేది ఒక సామాజిక పరంగా లౌకిక పరంగా చూసుకుంటే ఒక తప్పు తర్వాత పురాణ పరంగా కూడా చూసుకుంటే ఆధ్యాత్మికంగా కూడా చూసుకుంటే స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆర్భాటాలు హాంగులు పనికిరా వినయం విధేయత అనే భూషణాలు ధరించి వెళ్ళవలసిందే తప్ప హంగులు రంగులతోను రంగులతోనూ వేషభాషలతో ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళకూడదు మనం ఎందుకు పెడుతున్నాము మన ఒక ఆయన యాభై ఐదు కిలోల బంగారం వేసుకొని ఫ్యామిలీ ఇద్దరు వాళ్ళు ఎస్కాట్తో వచ్చారు మన స్వామివారి అక్కడ ఏంటంటే మనం తాలూకా ప్రగల్భాలు మనం చెప్పుకోవడం అది ఆయన ముందు ప్రగల్భాలు చెప్పుకుంటే ఎలా ఉంటుందంటే హనుమంతుడి ముందు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అది కరెక్ట్ అయితే ఆయనకి ఆయన సంపదని మనం అనుభవించే హక్కు మనకు ఒకటి లేదు తర్వాత మనం ఎందుకు అక్కడికి పెడుతున్నాము అంటే ఈ పారమార్థిక లౌకిక విషయ వాంఛల నుంచి మనం అక్కడ ఏదో ఆశించి పెడుతున్నాం తప్ప ఆయనతో లావాదేవీలు బేరసారాలను కుదుర్చుకోవడానికి కాదు చాలామంది ఏం చేస్తుంటారంటే నాయన నాకు ఇన్ని కోట్లు వస్తే నీకు ఒక కోట్ ఇచ్చేస్తా ఆయనకి ఈయన కోట్లే కావాలా ఆయనే కోటీశ్వరుడు ఆ లక్ష్మీదేవే ఆయన వక్షస్థలం ముందున్నప్పుడు ఈయన ఇచ్చే కోట్లు ఆయనకి ఏమిటి అసలు అంటే మనుషులు చేసే ఈ కుంచితమైన బేరసారాలు మనుషులతో చేసుకుంటే బాగుంటుంది కానీ నువ్వు నాకు అది ఇస్తే నేను నీకు ఇది ఇస్తా అన్నప్పుడు దేవుణ్ణి మనం దేవుడుగా చూడటం లేదు ఆయన ఒక ఒక బిజినెస్ మ్యాన్ మన ప్రత్యర్థి మన బిజినెస్ గా చూస్తున్నాం కాబట్టి ఆయన మనకిచ్చే ఫలితాలు కూడా అలాగే ఉంటున్నాయి మరి బాహాటంగా ఇవ్వచ్చుగా అజ్ఞాత దాత అని ఎందుకు మళ్ళా ఎవరి నుంచో తప్పించుకోవడం కోసమే కదా అన్ని కేజీల కిరీటాలు అన్ని కేజీల బంగారాలు ఇచ్చాడు అని పేరు ఎందుకు చెప్పుకోవట్లేదు అజ్ఞాతంగా ఎందుకుంటున్నారు అంటే అంటే ఇటు పక్క మనం సేవ్ అవ్వాలి అటు పక్క దేవుడికి లావాదేవీలు జరిపించుకోవాలి నా పరంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయనకి మనం ఏమి ఇవ్వాలి అదే ఇస్తేనే ఆయన సంతృప్తి పొందుతాడు ఇవన్నీ కోట్లును బంగారాలు అవి ఆయనకి ఏమీ అక్కర్లేదు ఆయన్ని మన అడిగింది నిష్కల్మశమైన భక్తి చెయ్యగలిగిన శక్తి నా పరంగా నేను ప్రేక్షకులకు విన్నవించేది ఏంటంటే కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఇంకొక భావనతో కాకుండా అది ఒక స్వామివారు నడయాడిన ప్రదేశం కాబట్టి అక్కడి నుంచి ఏమీ తెచ్చేసుకోకుండా ఇక్కడి నుంచి అక్కడికి ఏమీ ఇవ్వక్కర్లేకుండా మన దగ్గర ఉండే ఈ కాయంతో ఈ భౌతిక కాయంతో నడుచుకుని వెళ్ళి కాని అసమర్థులు చెయ్యలేని వాళ్ళు వేరే వాహనాల ద్వారా వెళ్ళి ఈ కాయంలో ఉండే సందేహాన్ని ఆయనకి చెప్పుకోవడమే అసలైన భక్తి అని నేను అనుకుంటున్నాను ఈ వేషభాషలు ఆయన ముందు ఎలా ఉంటాయంటే చాలా చులకనగా ఉంటాయి ఒక గురువు గారి దగ్గరికి ఆర్భాటంగా వెళితే ఆయన ఎలా నవ్వుతాడో మనల్ని చూసి ఆ స్వామి అలా నవ్వుకుంటాడు ఆయన కొండలు ఆయన ఆస్తి మనమెవరో నీకు ఇన్ని చాలు అని లిమిటేషన్స్ పెట్టడానికి కాబట్టి ఇవన్నీ ఎలా ఉంటాయంటే అజ్ఞానులు చేసే అసందర్భ ప్రేలాపనలు అని నేను అనుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ అమ్మ కరెక్ట్ మీరు అన్నట్టుగా స్వామివారు సమర్పించినటువంటి ఆయన సృష్టించిన పువ్వే ఆయనకు సమర్పిస్తున్నాం మళ్ళీ ఆయనకి మా ఆయన సమర్పించిన ఫలము ఆయనకు సమర్పిస్తూ మనం ఆయన సొత్తుని మనం ఆయనకే తిరిగిస్తున్నాం మళ్ళీ మనమేమో ఏదో ఆయనతో బేరాసారాలు లావాదేవీలు నాకు వస్తేనే కూడా భక్తిలో కండిషన్లు నాకు వస్తేనే నీకు కొండకొస్తా కొండకొస్తా నువ్వు నాకు దిగిస్తా కాబట్టి చూశారు కదా ప్రేక్షకులరా మరి అమ్మగారు చక్కగా చెప్పారు కానీ ఈ ఎవ్వరికైనా సరే ఈ ఆర్భాటాలు వద్దు ఇలా చెప్పినప్పుడు మరి కొంత మనస్సుకి గాయం తగిలిన అనిపించినా తాను చాలా నిర్భయంగా స్పష్టంగా ధైర్యంగా మరి ఇవన్నీ కూడా అభిప్రాయాలు వెలిబెట్టడం జరిగింది నమస్కారం అమ్మ